ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో న్యూట్రిషన్ సప్లిమెంట్ సిరప్స్ అయినటువంటి మన విమ్రాల్ కావచ్చు లేదా మల్టీస్టార్ కావచ్చు ఈ రెండింటి మధ్య భేదం అంటే మన సబ్స్క్రైబర్ లాస్ట్ టైం కామెంట్లో ఈ విమ్రాల్ మరియు మల్టీస్టార్కి డిఫరెన్స్ అయిందని కామెంట్ చేయడం జరిగింది దానికి గాను వివరణగా ఈ వీడియో ఫ్రెండ్స్ ఇది రెండు న్యూట్రిషనల్ సప్లిమెంట్ అంటే మనం ఆరోగ్యపరంగా ఏదైనా విటమిన్స్ లోపం ఉన్నా లేదా ఏదైనా వీక్గా ఉన్నటువంటి పశువులో ఈ లిక్విడ్ని ఉపయోగిస్తాం విమ్రాల్ కావచ్చు మల్టీస్టార్ కావచ్చు ఈ రెండింటి మధ్యలో ఏది వాటి కాంపోజిషన్లో కానీ వాటి డోసేజ్లో కానీ ఏ విధంగా తేడాలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో వివరించుకుందాం ఫ్రెండ్స్ ఇవి మనం తెలుసుకోబోయే రెండు ప్రొడక్ట్స్ ఒకటి వెట్ మ్యాన్ క్యాన్ చెందినటువంటి మల్టీస్టార్ ఈ సెకండ్ వన్ వచ్చేసి విర్బ్యాక్ కంపెనీకి చెందినటువంటి విమ్రాల్ ఈ రెండు అందరికీ దాదాపుగా ఈ యానిమల్స్తో సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఎందుకంటే ఇవి న్యూట్రిషనల్ సప్లిమెంట్లో ప్రముఖ పాత్ర వహిస్తాయి ఎక్కువగా అందరికీ తెలిసిన ప్రొడక్ట్స్ ఇందులో ఏ కాంపౌండ్స్ ఉంటాయి అవి వాటి మధ్య డిఫరెన్స్ ఏంది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ స్మాల్ రిక్వెస్ట్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ ఫర్దర్ వీడియో చేయడానికి ఎంకరేజ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది విమ్రాల్ ఇందులో కాంపోనెంట్స్ వచ్చేసి మనకు విటమిన్ ఏ D3 ఈ B12 ఉంటాయి ఇవి ఒక 10 ml గాను ఏ విటమిన్ వచ్చేసి 120,000 అయి ఉంటుంది అదేవిధంగా డి విటమిన్ 60K అయి ఉంటుంది విటమిన్ ఈ 480 mg ఉంటుంది B12 వచ్చేసి 200 mcg ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి 10 ml ఉండే క్వాంటిటీ దీనిని మనం డోసేజ్ వచ్చేసి దీన్ని ఆవులు అండ్ బర్రెలలో మనం 10 ml ఉపయోగించాలి రోజుకు దూడలలో కానీ మేకలలో కానీ గొర్రెలో కానీ 5 ml ఉపయోగించాలి కోళ్ళలో అయితే 5 ml చిన్నపిల్లలకు 5 ml 100 బర్డ్స్కి కోళ్ళకు 7 ml 100 బర్డ్స్కి గుడ్లు పెట్టే వాటికి మాత్రం 10 ml 100 బర్డ్స్కి ఈ విధంగా డోసేజ్ ఉంటుంది దీనిని ఏ కండిషన్లో ఉపయోగించాలి అంటే ఏదైనా పశువు వీక్ ఉన్నటువంటి సమయంలో కానీ లేదా ఏదైనా అనారోగ్యం పాలై మేత మేయకుండా బక్క చిక్కిన వాటికి ఈ 4 విటమిన్స్ యొక్క యూజ్ చూసుకున్నట్లయితే విటమిన్ ఏ వచ్చేసి కళ్ళకు సంబంధించి ఏదైనా లోపం అంటే దృష్టి లోపం ఉన్నట్లయితే సరి చేయడంలో ఈ ఏ విటమిన్ ఉపయోగపడుతుంది అదేవిధంగా డి విటమిన్ D3 బోన్స్ గట్టితనం మరియు ఫాస్ఫరస్ కాల్షియం సేకరణలో ఉపయోగపడుతుంది ఈ ఇమ్యూనిటీకి కూడా ఉపయోగపడుతుంది విటమిన్ ఈ వచ్చేసి రోగనిరోధక శక్తి పెరుగుదలలో చర్మం ఆరోగ్యంలో ఉపయోగపడుతుంది అదేవిధంగా B12 వచ్చేసి మనకి న్యూరోడిస్కులర్ డిసార్డర్స్ న్యూరో సంబంధించి నరాలకు మరియు కండరాల ఏదైనా వాతము ఇంకేదైనా బలహీనతలో రికవర్ చేయడంలో తోడ్పడుతుంది ఈ విధంగా ఇందులో ఉన్నటువంటి కాంపోజిషన్స్ ఈ విధంగా ఉపయోగపడతాయి దీనితో పోల్చుకున్నట్లయితే మల్టీస్టార్లో ఇంకా వీటితో పాటు అదనంగా మినరల్స్ ఉండడం జరుగుతుంది ఒకసారి మల్టీస్టార్ కూడా కంపేర్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఇది వెట్ మ్యాన్ క్యాన్ కంపెనీ మల్టీస్టార్ లిక్విడ్ ఫ్రెండ్స్ ఇందులో విటమిన్స్తో పాటు మినరల్స్ కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది ఇది విమ్రాల్తో పోల్చుకున్నట్లయితే ఇందులో విటమిన్ హెచ్ మరియు విటమిన్ సి జింక్ కోబాల్ట్ సెలీనియం అనేది ఇందులో అదనంగా ఉంటాయి ఈ విటమిన్ హెచ్ అనేది పశు యొక్క ఆరోగ్యము మరియు పొదుగు యొక్క ఆరోగ్యాన్ని సక్రమంగా చూడడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది పాలు పెరగడంలో కూడా ఉపయోగపడుతుంది విటమిన్ సి వచ్చేసి ఇమ్యూనిటీకి ఏదైనా గాయాలు తొందరగా మానడానికి సి విటమిన్ చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ జింక్ వచ్చేసి పశు యొక్క మెటబాలిజాన్ని మరియు ఇమ్యూనిటీని పెంచడంలో ఉపయోగపడుతుంది ఈ కోబాల్ట్ వచ్చేసి ఇది B12 యొక్క రూపాంతరం ఇది దీని ఎర్రక్త కణాల తయారీలో ఈ కోబాల్ట్ ఉపయోగపడుతుంది అదేవిధంగా
ఇమ్యూనిటీ పెంచడంలో కూడా తోడ్పడుతుంది. ఈ సెలెనియం వచ్చేసి ఆర్థరైటిస్, అదేవిధంగా రక్తనాళాల్లో ఎటువంటి అయినా డిజార్డర్స్ ఉన్న ఉపయోగపడుతుంది. ఈ మల్టీస్టార్ డోసేజ్ వచ్చేసి 1 డేకి 1000 బఫెలోస్లో 20 ml, దూడలకి 5 ml, గొర్రెలకు మేకలకు 5 ml, అదేవిధంగా కోడిపిల్లల్లో 5 ml, చిన్నపిల్లల్లో 5 ml 100 బర్డ్స్కి, కోళ్ళకు 7 ml 100 బర్డ్స్కి, గుడ్లు పెట్టేవాడికి 10 ml 100 బర్డ్స్కి. ఫ్రెండ్స్, ఈ మల్టీస్టార్ విమ్రాల్ 2 ప్రొడక్ట్స్ వేరువేరు కంపెనీ అయినప్పటికీ ఈ 2 చాలా రిజల్ట్ బాగుంటుంది. ఇందులో ఏదైనా ఒకటి మనం ఉపయోగించవచ్చు. ఉపయోగించేటప్పుడు దాని కండిషన్ బట్టి ఖచ్చితంగా 5 to 10 డేస్ ఉపయోగించినట్లయితే రిజల్ట్ మనం అనుకున్న రీతిలో ఉంటుంది, లేదంటే చాలా తక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి ఫీడ్ సప్లిమెంటరీ ఓరల్ రూపంలో నోటి గుండా మనం తాగించాల్సి ఉంటుంది. ఇందులో మిక్స్ చేయకుండా డైరెక్ట్గా తాపినట్లయితే మనకు రిజల్ట్ చక్కగా ఉంటుంది, లేదా దానిలో కానీ ఇంకా వేరే మిక్స్ చేసినట్లయితే కొద్దిగా రిజల్ట్ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇవి విటమిన్స్ అండ్ మినరల్స్ శరీరంలో చాలా రకాలుగా ఉపయోగపడతాయి. దీన్ని ప్రత్యేకించి దిగి పలందానికి పనిచేస్తుందని చెప్పలేము. అయినప్పటికీ ఇప్పుడు మనం కొద్దిగా దీని గురించి మాట్లాడినట్లయితే, ఇవి ఎక్కువగా వీక్గా ఉన్న ఏదైనా వ్యాధిన బారిన పడినటువంటి పశువులు మీద మేయకుండా వీక్ అయిపోతాయి, కాబట్టి వాటికి అందించినట్లయితే బూస్ట్గా కొంచెం మనకు తొందర రికవర్ కావడానికి ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, మీరు ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో చాలా ముఖ్యమైనటువంటి వీడియోస్ మన ఛానల్లో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.